ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్లు ప్రకటించి రెండేళ్లు గడుస్తున్నా ఏ ఒక్కదానికి రూపాయి కూడా కేటాయించలేదని, దీంతో బీసీ వర్గాలు రాయితీ పథకాలకు దూరం అయ్యాయని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బీసీ సెల్ నాయకులంతా కలిసి మొన్న ఎంఆర్ఓ మరియు నిన్న ఆర్డీఓ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా నేడు జిల్లా వ్యాప్తంగా బీసీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు గత 3.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శలు గుప్పించారు. బీసీలు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తూ వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, వాల్మీకి సాధికారిత కమిటీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బెస్తా చలపతి, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి అంబులెన్స్ రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మాల మనోహర్, తెలుగు యువత పుట్టపతి మండల అధ్యక్షులు గెనికాని చిన్నప్ప, కొత్త చెరువు పట్టణ కన్వీనర్ ఓలిపి శ్రీనివాసులు, సర్పంచులు శ్రీనివాసులు, పెద్దన్న లక్ష్మీదేవి ఓబులేసు, పుట్టపర్తి పట్టణ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి డ్రైవర్ శంకర, నాయకులు లక్ష్మీనారాయణ, ఈడిగ శ్రీనివాసులు, పెద్దన్న వెంకటేష్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, ఆ తర్వాత బీసీ కులాలను ఏ విధంగా అయితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అణగదొక్కుతున్నారో వాటిపైన ఈరోజు పార్టీ ఆదేశానుసారం ఈరోజు పుట్టపర్తి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులు విధులు కథ ఎట్లన్నా ఉన్నాయి కానీ, అందరికీ చైర్మన్ పదవులు అయితే ఇచ్చినారు కానీ ఎక్కడే కానీ కనీసం కూర్చుండే వాళ్ళ కుర్చీలు కూడా లేవు, టేబుల్లు కూడా లేవు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే అడుగుతున్నాం, ఏదో జయహో బీసీ అనేది మా నినాదాన్ని మీరు కాపీ కొడుతున్నారు, అదేవిధంగా ఏదో జయహో బీసీల తరఫున మేమేదో బీసీలకి ఏదో ఉద్ధరించినామని చెప్తున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నాం మీ పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ తరఫున. ఎక్కడన్నా కానీ మీరు బీసీలకు ఒక సంక్షేమ పథకం, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాన్ని ఒక్కటన్నా కంటిన్యూషన్ చేసినారా? ఏ ఒక్క బీసీ కన్నా న్యాయం చేసినారా? పోనీ మీరు చేసింది ఏమంటే బీసీల్లో ఉన్నటువంటి బీసీ కులాల్లో ఉన్నటువంటి వారిపైన మా పార్టీ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారిని అయితేనేమి, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారిని అయితేనేమి, ఈ విధంగా ఎంతోమంది ఈరోజు మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో ఒక యాదవ వర్గానికి చెందినటువంటి ఇంటి మీద పడి భౌతిక దాడులు చేసి బీసీలను నానహింసలకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మేల్కొన్ని బీసీలకేదో ఒక పదవి బిస్కెట్ ఇచ్చినట్లు ఇచ్చేసి అయ్యన్న పాత్రుని మీద కానీ ఈ విధంగా చాలామంది మీద బీసీలను అణగదొక్కుతున్నారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేసి నిధులు విధులు లేనటువంటి కార్పొరేషన్లు ఇచ్చి బీసీలను నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి మీరేదో బీసీల జయహో బీసీ అంటారు, ఆ తర్వాత బీసీలకు ఏదో చేసినామని బీసీలు గర్జన పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మాకు అవసరం లేదు సార్, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మాకు నిధులు విధులు ఇచ్చి అధికారాలు ఇవ్వండి. ఇక్కడైతే ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినారు కానీ అధికారమంతా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళను నానా ముప్పు తిప్పలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి బీసీలకు న్యాయం చేస్తుంది. ఇది అంతం కాదు, బీసీల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువరకైనా పోరాడడానికి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీకి ఉంటారు. దానిని కష్టగట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా విపరీతంగా మాకు బీసీలకు చాలా అన్యాయం చేస్తుంటారు. కాబట్టి ఇప్పటికైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదే సమయంలో మన బీసీల అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇదేమి కర్మ అనే విషయం మీద మనం ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు మన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినారని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఏ బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడైతే ఈ పార్టీని స్థాపించినాడో, మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జంట ఉండి ఈరోజు తెలుగుదేశం ఎంత జంట ఉండి పార్టీని నడిపిస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను. మరి అదే సమయంలో ఈ తెలుగుదేశం పార్టీలో బీసీలకు అధికంగా రిజర్వేషన్లు అయితేనేమి, బీసీ డోర్లు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి ఇచ్చిన ఘనత మన ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సీనా మాట్లాడు.